I don't. Hi. నా ఫేవరెట్ డైలాగు ఫస్ట్ బుజ్జిగాడి సినిమా ముందు పూరి గారు బ్యాంకాక్లో ఉంటే వెళ్ళాను అక్కడికి వెళ్తే ఆయన చేయి పట్టుకొని చేతి మీద ఇలా కొడితే నరం వస్తుంది ఇలా పట్టుకెళ్ళ గట్టిగా లాగితే తాడొచ్చు లాగేసుకుందా రేటి అని ఫస్ట్ డైలాగు బుజ్జిగాడిలో చెప్పారు నా ఫేవరెట్ ఫిలిం ఓకే థ్యాంక్ యూ హాయ్ ఆల్ ది బెస్ట్ టు ది హోల్ టీమ్ మరి మాట్లాడాలి కదా వద్దా ఓకే అయితే బాయ్ సరే ఉన్నాడు మరి ఆల్ ది బెస్ట్ టు ది హోల్ టీమ్ ప్రొడ్యూసర్ గారు యా వరుణ్ కూడా వాళ్ళ బాబాయ్లా చాలా పెద్ద హీరో అవుతాడు తొందరగా మీరు సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే ఓకే సో ఆల్ ది బెస్ట్ టు ప్రొడ్యూసర్ అండ్ వెరీ బ్యూటిఫుల్ హీరోయిన్ స్టేజ్ మీద వచ్చి నాకు ఈ రోజుకి ఆడియో ఫంక్షన్లో రాలేను కానీ బట్ డ్యాన్స్ బాగా చేసింది యా ఓకే వినబడింది చెప్తా సో పూరి గారు నాకు చాలా ఇష్టం సి వీఆర్ వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ నేను ఎప్పుడన్నా బయటకు వెళ్తే పూరి గారితోనే వెళ్తాను నాకు పూరి గారు ఒక విషయం మీకు చెప్పాలి 3 ఇడియట్స్ సినిమాకి వెళ్తున్నాం మేము నేను ఆయన కారులో 3 ఇడియట్స్ సినిమాకి వెళ్తుంటే కారులో ఉన్నాం ఇద్దరు ఒకటే కారులో ఉన్నాం వెళ్తుంటే ఒక అడుక్కునే వాళ్ళు అనకూడదేమో తప్పుగా ఓకే ఐ లైక్ పవర్ స్టార్ ఓకే ఇప్పుడు మాడచ్చా ఓకే అనుకోవచ్చు ఈ రోజున నేను డబ్బులు తీసుకుంటున్నానంటే అరే బాబు మేము అడ్డగోలుగా సంపాదించలేదురా వేల కోట్లు తప్పుడు కాంట్రాక్ట్లే సంపాదించలేదురా బాబు మేము జనాలని ఎంటర్టైన్ చేసి డ్యాన్సులు వేసో కింద పడో మీద పడో ఒళ్ళు ఎరగొట్టుకునో ఎన్నెముకలు ఎరగొట్టుకునో ఒక బాహుబలిలో ప్రభాస్ గారిలాగా కండలు పెంచి కృషి చేస్తే అది బాహుబలం రాణాగారిలాగా కండలు పెంచి అది చేస్తే అది బాహుబలం జూనియర్ ఎన్టీఆర్ గారిలాగా అద్భుతమైన డ్యాన్సులు చేస్తే అప్పుడు డబ్బులు ఇస్తాం ఒకరోజులో ఇవ్వాల ఎవరికి రామ్ చరణ్ లాంటి హీరో అద్భుతమైన స్వారీలు చేస్తే అప్పుడు ఇస్తా డబ్బులు ఒక ఆడబిడ్డ హీరోయిన్గా రావాలి అంటే ఎక్కడి నుంచో వేరే దేశాల నుంచో ఎక్కడి నుంచో పాపం పక్క రాష్ట్రాల నుంచి వచ్చి అందరూ చూస్తుండగా డ్యాన్సులు చేస్తూ ఇబ్బంది పడి ఆ బిడ్డకి డబ్బులు ఇస్తే అది దాన్ని తప్పంటారు ఏంటి ఇది మీరు ఎవరిని తప్పనాలంటే ట్యాక్స్ ఇప్పుడు జలసాలో డైలాగ్ ఉంటుంది హీరో ఏమంటాడంటే విలన్ తోటి అరే మీరు మాలాగా ఉద్యోగాలు చేయు మాలాగా కష్టపడం మాలాగా ట్యాక్సులు కట్టం మాలాగా సిన్సియర్గా ఉండవు ట్యాక్సులు కట్టవు పోని మాలాగా తల ఉంచుకొని వెళ్ళావు మీరు ఇన్ని చేసినా మమ్మీ జులుం చేస్తావు నువ్వు వెళ్ళు రౌడిజం చేసుకో గుండాయిజం చేసుకో మేము తల ఉంచుకొని వెళ్ళిపోతాం తల ఉంచుకొని వెళ్ళిపోతాం కానీ మమ్మల్ని బతకనివ్వరా బాబు మమ్మల్ని అలా కాకుండా ప్రతిసారి కెలిగితే ఏమవుద్దంటే కుర్రోళ్ళు కామెడీగా చంపేస్తాను ఉంటుంది డైలాగ్ కుర్రోళ్ళు చాలా అని ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే దేన్నైనా తెగేదాకా లాక్కండి అమ్మా దేన్ని